ఇంటి పని కట్టలేదని ఇంట్లో సమాలు పట్టుకుపోతామంటారండి. చెత్త పని కట్టలేదని ఇంటి పని చెత్త వేస్తున్నారా? చివరికి ఎలా తయారయ్యారేంటండి బాబు? మామూలుగానే ఎలా ఉందంటే, ఇది చిన్నప్పుడు చిన్నపిల్లలు బయట ఆడుకుంటే పెద్దలు అనేవారు, పిల్లల్ని ఎత్తిపోయేవాళ్ళు, బూచోళ్ళు వస్తున్నారు లోనకు నడిచేయండి అని చెప్పి తలుపులే చేసేవారు. చివరికి ఆ పొజిషన్లోకి వచ్చారండి ఇప్పుడు మామూలుగానే. మీరు వస్తుంటేనే ఇవాళ అసెంబ్లీ సమావేశాలు చూసా, కొత్తగా మంత్రి పదవులు ఆశించే వాళ్ళందరూ ఏమన్నా చెక్కబద్ధం చేస్తున్నారా, ఏమన్నా చిడతలు వేస్తున్నారా? ఈ పొగిడే పొగడతలన్నీ నిజాలనుకొని వాళ్ళ నాయకుడు మూల కూర్చొని ముసిముసి నవ్వు నవ్వుకుంటున్నారు, చిలక నవ్వులు నవ్వుకుంటున్నాడు వాళ్ళ నాయకుడు. ఒకడేమో దేవుడు అంటాడు, ఒకడేమో సూర్యుడు అంటాడు, ఒకడేమో ఏకంగా భూప్రపంచం మీదే బలమైన నాయకుడు అంటాడు. ఈ జబర్దస్త్ ఆర్టిస్ట్ అయితే ఒక అడుగు ముందుకేసి వాళ్ళ నాయకుడు యుగపురుషుడు అంటది. అరే అసలు మీ నాయకుడు గురించి రాష్ట్ర ప్రజలు ఏమనుకున్నారు మీకు తెలుసా? మాట తప్పి మడమ తిప్పే మాడాగడ అనుకుంటున్నారు. కుర్చీ కోసం బాబాయ్ని అతికిరాతకంగా నరికి చంపించేసిన దుర్మార్గుడు అనుకుంటున్నారు. రాష్ట్రానికి రూపాయి పెట్టుబడి తీసుకుని దద్దమ్మ అని అనుకుంటున్నారు. రాష్ట్రానికి రూపాయి సంపద సృష్టించాలని ఎదవని అనుకుంటున్నారు. రాష్ట్రంలో ఒక ప్రాజెక్టు కూడా పూర్తి చేయాలని సన్నాసి అని అనుకుంటున్నారు. రాష్ట్రాన్ని దొబ్బి దోచుకొని తింటున్న దొంగ నా కొడుకు అని అంటున్నారు. రాష్ట్రంలో ఒక రోడ్డు మీద గుంత కూడా పూర్చాలని ఎదవని అనుకుంటున్నారు రా. మీ నాయకుడు గురించి రాష్ట్ర ప్రజలు ఇదా అనుకుంటుంటే మీరు చెక్కపదం చేస్తున్నారు. ఏదో గడప గడపకు తిరగాలనుకుంటున్నారు కదా, వెళ్ళండి. రాష్ట్ర ప్రజలందరూ వాళ్ళ చెప్పులకి పేట రాసి మొహాల పల్లగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు, వెళ్ళండి గడప గడపలకి.